Om Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanamsalu. Tirumalalo Konasagutunna Bhaktula Raddi. Twaritagatina Srivari Darshana Kalpanaku TTD Charyalu. Tirumalalo Dhanurmasa Adhyayanotsavala Shobha. Pagalpattu Utsavallo Malayappa Swamiki Vishesha Kaikaryalu. Dhanurmasa Shobhato Devi Pramananga Prakashistunna Alayalu. Tiruppavai Pasura Pravachanallo Taristunna Tirunagari Vasulu. సమన్నతమైన శిల్పకళ వైభవంతో పరిఢవిల్లుతున్న కలియుగ వరదుల నిలయం విజయనగరం జిల్లా గరివిడిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రత్యేక కథనం. భక్త కోటితో నిండు కుండలా కనువిందు చేస్తోంది. ఎటు చూసిన భక్త జనులతో తిరుమల కళకళలాడుతోంది. వరుసగా సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్ ఆలయం వెలుపలకు వ్యాపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక క్యూలైన్లలో భక్తులకు సిబ్బంది ఎప్పటికప్పుడు అన్నపానీయాలు అందిస్తున్నారు. తిరుమలలోని రంగనాయక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మార్గశిర అమావాస్య మొదలుకొని మొదటి 10 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీవారి సర్వసైనాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగశోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత టీటీడీ పెద్ద జయంగర్, చిన్న జయంగర్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసుర పారాయణం చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కబలితీర్థ మార్గంలోని శ్రీ పేరెందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరస ఫలితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆన్బాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. హృదయ భాగం అని అంటారు. చాలా గొప్పదైనటువంటి స్కంధం, పదవ స్కంధం. ఆ పదవ స్కంధం అంతా కూడా శ్రీకృష్ణుడి ఆవిర్భావం, బాల్య లీలలు అన్ని కలిసినటువంటిది. ఆ పదవ స్కంధంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కలగలిపి తన తండ్రి పెరియాళ్ళ వారిని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్న సమయంలో కృష్ణుడి యొక్క విషయములను చెబితే ఆ విషయములను పాశుర రూపంలో పాశుర మాలగా భగవంతుడికి సమర్పించినటువంటిదే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరు వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. కలమనే శబ్దానికి భూషణం అనే అర్థం. అలంకరం అంటే ఎవ్వరికి దొరకనటువంటి భూషణం, అమూల్యమైనటువంటి, అనర్ఘమైనటువంటి ఒక రత్న విశేషం కనుక ఆర్త అనందముడగా ఎక్కువ సోమరితనంతో ఉన్నటువంటి అమ్మ మాకందరికీ కూడా నీవే. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అన్నమయ్య శరణాగతి సేవా సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. తిరుపతి అన్నమాచార్య కళామందిరం నుంచి పలు కీర్తనలతో భక్త బృందం నగర వీధులలో సంకీర్తనలు నిర్వహించారు. సకల
ఎంఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర ఉద్యానవనంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి వివిధ ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం సర్వశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సికింద్రాబాద్ లోని శ్రీ సిద్దివినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ముచ్చటైన వేదికను ఏర్పాటు చేసి బంగారు ఆభరణాలు పరిమళ భరిత పూల హారాలతో అలంకరించిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కొలువు తీర్చారు. పలు క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేసి మేళతాళాలు మంగళ వాయిద్య ప్రయుక్తంగా కార్తికేయుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణను చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని గాంచి తన్మయత్వంతో పులకించారు. కృష్ణా జిల్లా జగయ్యపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గోదాదేవి అమ్మవారు చందన అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఉదయం పూర్వమే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు చందన పూజలు చేసి పూలమాలలతో చక్కగా అలంకరించారు. ఆ తర్వాత ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవాల శోభతో కాంతులీనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. జనవరి 14వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని తిరుప్పావై పాశురాలతో మేల్కొలిపి షోడశోపచారాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు తిరుప్పావై పాశురాలను పారాయణం చేసి స్వామివారికి నివేదించి ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా దేవుళ్లపల్లి హనుమాన్ ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి జరిపిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ముందుగా పవిత్ర ద్రవ్యాలు నింపిన 108 కలశాలకు అర్చకులు పూజలు చేశారు. ఆ తర్వాత ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అంజనీసుతునికి అభిషేకం చేశారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలను టీటీడీ జియంగారులు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాశురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాశుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణే ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాశురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాశుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీ శుక మహర్షి వలె భగవద్ అనుభవంతో మనసు నిండి తద్వారా కలిగే సాత్విక నిద్రలో ఉన్న నాయకమణి వంటి గోపికను ఈ పాశురంలో అమ్మవారు మేలుకొల్పుతున్నారు. పరమయోగుల నిద్ర వంటి స్థితి నుండి బయటకు వచ్చి తలుపు తీయమని కోరుతున్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన భాగధేయమై విరాజిల్లుతోంది. ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో సమున్నతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయం అలరారుతోంది. గోవింద అని మనసారా పిలిస్తే చాలు అభయప్రదానం చేసే వరప్రసాదిగా వెంచేసిన గరివిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలపై SVBC అందిస్తున్న ప్రత్యేక కథనం. కోటి వరాలను ప్రసాదించే కోనేటి రాయుడు కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడు, సృష్టి స్థితి లయకారకుడైన శ్రీనివాసుడు, సకల చరాచర ప్రాణికోటికి అభయప్రదాయుడు, దివ్య మంగళ స్వరూపుడైన ఆ 7 కొండల స్వామి తిరుమలలోనే కాకుండా
ప్రపంచం నాలుగు చెరగుల ఎన్నో పుణ్య ప్రదేశాల్లో కొలువుదీరి భక్తుల ఇరవీర్పుగా పూజలు అందుకుంటున్నారు. భక్త వత్సలుడై సదా భక్తుల కైంకర్యాలను స్వీకరిస్తూ కటి వరద హస్తాలతో అభయప్రదానం చేస్తున్నారు. అలా ఆ స్వామి కొలువుదీరిన పుణ్య ప్రదేశాలు ఆధ్యాత్మిక భాండాగారాలై పరిధి వెళుతున్నాయి. ముక్తి ఫలాలను వసగే నిలయాలుగా విలసిల్లుతున్నాయి. ఆ కోవకే చెందుతుంది విజయనగరం జిల్లా గరివిడిలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఆలయంలోకి అడుగు పెట్టగానే హాయిగా స్పృశించే ఆధ్యాత్మిక వీచికలు భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. భక్తి పరిమళాలను వెదజల్లుతూ పరవశించే పచ్చటి వృక్ష రాజాలతో ఆలయ ఆవరణం ఆకట్టుకుంటుంది. ఆలయానికి చేరుకోగాని సమున్నతంగా కాంతులీయుతున్న రాజగోపురాన్ని భక్తులు తొలిగా దర్శిస్తారు. ఆ గోపురంపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై రాజసంగా అనుగ్రహిస్తూ ఉంటారు. గోపురంపై శిల్ప శోభితమైన స్వామివారి విగ్రహమూర్తులను దాంచిన భక్తులు అప్రయత్నంగా చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో నమస్సులు అర్పిస్తారు. ఇటు గాలిగోపురం, అటు ఆలయ అంతరాలయ గోపురాలు ఇరువైపులా కొబ్బరి చెట్ల మధ్యన అందంగా మనోహరంగా కొలువుదీరిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుని వైభవాన్ని చాటుతూ నిలవైన ఎత్తైన ధ్వజస్తంభం ఈ క్షేత్ర మహిమకు తార్కాణంగా నిలుస్తోంది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపున దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు సీతారాములను హృదయంలో నిలుపుకున్న భక్త పరాయణుడిగా దర్శనమిస్తారు. ఇక కుడివైపున శ్రీమన్నారాయణుడి ప్రియభక్తుడైన గరుత్మంతుడు సదా స్వామి సేవకు సిద్ధం అన్న రీతిలో కొలువుదీరి ఉంటాడు. దాసభక్తులైన ఆంజనేయుడు, గరుత్మంతుడి 20 అడుగుల ఎత్తైన విగ్రహ రూపాలు భక్తుల మదిని ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించగానే సింహవాహనంపై కనకదుర్గమ్మ కటాక్షం, శ్రీ సరస్వతీదేవి దర్శనం భక్తులకు లభిస్తుంది. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయ కటివరద హస్తాలతో శంఖ చక్ర త్రినామధారిగా ప్రసన్న వదనంతో తేజోస్వరూపుడై భక్తులకు దర్శనమిస్తారు. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు జన్మ ధన్యం స్వామి అంటూ స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. గర్భాలయం పక్కనే శ్రీ గోదాదేవి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయాలు ఉన్నాయి. విశాలమైన మండపంలో పార్వతీ సమేతుడై విలసిల్లుతున్న పరమేశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక ఆలయం చుట్టూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల దర్శనంతో భక్తులు మరో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగిడిన అనుభూతి పొందుతారు. గరివిడి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రజలు ప్రతి ఏటా పండించే పంటలను తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు రైతులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి పంటలు సమృద్ధిగా పండితే పిల్లా పాపలతో తిరుమలకు వచ్చి నిన్ను సేవించుకుంటామని మొక్కుకుంటారట. ఇక స్వామివారికి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను విశేషంగా జరుపుతారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలు, ధనుర్మాసంలో తిరుప్పావై పాశుర పారాయణం జరుగుతుంది. ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయినట్టు గోచరించే గరివిడి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు మంగళాశీస్సులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం కడపలోని గోవిందమాల భక్త సేవా సమితి బృందం పాదయాత్రగా బయలుదేరింది. 250 మంది భక్తులు గోవిందమాల దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు స్వామివారిని నియమ నిష్ఠలతో పూజించారు. చివరి రోజున దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకుని పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఆ తరువాత అన్నమయ్య కాలిబాటలో తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. గత 14 సంవత్సరాలుగా గోవిందమాల స్వీకరించి పాదయాత్రగా తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్న ఈ భక్త బృందానికి వివిధ గ్రామాల్లో స్వాగతం పలికారు. ఇక కడప శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ప్రాంగణంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో బాలసుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరిలో నెలవైన పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పురాతనమైన ఆలయంగా భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారి ఆలయంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముచ్చటగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై గోదాదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని వేంచేపు చేసి కలశస్థాపన, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారాగాంచి తన్మయులయ్యారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదివారం సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో భక్తులు తరించారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు అర్పించారు. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుని పరిణయ ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను అర్చకులు వధూవరులుగా అలంకరించి ఉత్సవ వేదికపై వేంచేపు చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలను పఠిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ధనుర్మాసంలో గోవిందమాల దీక్ష స్వీకరించిన భక్తుల ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. స్వామివారి ఊరేగింపు ఉత్సవం అనంతరం ఇరుముడులతో తిరుమల కొండకు చేరుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కాపుపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి రథంపై కొల్లు తీర్చి పరమనేరుపుర వీధుల్లో ఊరేగించారు. రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి అన్నమాధ రెడ్డి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కేరళ వాయిద్యాలు, భజన మండల భజనలు నడుమ సాగిన వెంకన్న రథోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. కడపలోని శంకరాపురంలో నెలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సర్వశోభితంగా అలంకార భూషితులైన సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, దక్షాబంధనం, యజ్ఞపవిత ధారణ, మధుబర్గం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పాసురాలతో మేల్కొలిపే అత్యంత ఉత్కృష్టమైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో స్వామివారికి నిర్వహించే పూజలు, పాసుర పారాయణాలు విశేష ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శ్రీనివాసుని ఆలయాల్లోనే కాకుండా నృసింహస్వామి, ఆంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి ఆలయాల్లో ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరులోని పలు వైష్ణవాలయాల్లో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాములవారి గుడి వీధిలోని శ్రీ కోదండరామాలయంలో విశేష కైంకర్యాలు జరిగాయి. సీతా లక్ష్మణ సమేత కోదండరాముడికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. అలాగే ఉపాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారిని పన్నీటితో అభిషేకించి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి అర్చించారు. భక్తులు గోదాదేవి విరచిత పాసురాలను పారాయణం చేసి స్వామి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సకలాభరణ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య
ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న విశేష అలంకారాలు భక్తులను పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయాత్పూర్వమే అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి దుర్గమ్మగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఉత్సవమూర్తిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సువాసినులు అమ్మలగన్న అమ్మను మనసారా సేవించి పరవశులయ్యారు. విశాఖ జిల్లా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గజవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గజవాహన సేవ నిర్వహించారు. నిత్య పూజలు పూర్తి చేసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అందంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు స్వామివారిని గజవాహన సేవలో దర్శించి పరవశులయ్యారు. అదేవిధంగా విశాఖ పెందుర్తి వెంకటాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు. తర్వాత గోదా సమేత శ్రీనివాసుని చక్కగా అలంకరించి నక్షత్ర హారతి సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. విశాఖ ఎంవీపీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తిరుప్పావై పాసుర పారాయణంతో స్వామివారిని మేల్కొల్పి షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత అష్టోత్తర శతనామాల సహితంగా స్వామివారికి చందనాలంకారం చేసి హారతులు సమర్పించారు. భక్తులు చందనాలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఇక విశాఖ నాయుడు తోటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు జరిగాయి. స్వామివారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత శ్రీ గోదాదేవి అమ్మవారిని ఆలయ ప్రాంగణంలోని మండపంలో కొలువుదీర్చి గోదా అష్టోత్తరాలను పారాయణ చేస్తూ కుంకుమ పూజ నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై ఆదివారం రాత్రి సితార్ వాద్య విన్యాసం హృద్యంగా సాగింది. స్వామివారికి నీరాజనంగా వారణాసికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ షా బృందం ప్రదర్శించిన సితార్ సంగీత కచేరీ అలరించింది. పాదాల చెంత నెలవైన తిరుపతి నగరం ఆధ్యాత్మిక సాంస్కృతిక సౌరభాలను వెదజల్లుతోంది. వారాంతపు రోజైన ఆదివారం సాయంత్రం తిరునగరిలోని ప్రముఖ ప్రదేశాల్లో నిర్వహించిన సంగీత హరికథ కార్యక్రమాలు తిరునగర వాసులను విశేషంగా అలరించాయి. తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో హరికథ ఎంతో ఆసక్తిగా సాగింది. ఇక శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హరికథ కార్యక్రమం నిర్వహించారు. పురాణ వైభవాన్ని తెలిపే హరికథను భక్తులు వీణుల విందుగా ఆలకించారు. అదేవిధంగా శ్రీరామచంద్ర పుష్కరిణిలో సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రావ్యంగా సాగిన సంగీత ఝరిలో ప్రేక్షకులు ఊలలాడారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.